Garuda Express, an international courier service. నన్ను ఒక కోర్ట్ కేసు నా మీద ఫైల్ చేశారు. అవును, సమన్స్ జారీ చేసి నన్ను కోర్టు పిలిచుకెళ్ళారు, రప్పించారు కోర్టుకి. యాక్చువల్గా వాయిదా పడింది, ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాల. ఓకే, బట్ నన్ను కోర్టులో ఆ రోజు ఆ ప్రిమిసెస్లో లాక్ చేయాలనేది వాళ్ళ ఐడియా. జరగకుండా అక్కడ లాక్ చేసి బొంబాట్ చేసి పబ్లిక్లో వాళ్ళ సుప్రిమసీ చూపించుకుందామని నన్ను రౌండప్ చేశారు మీడియా మొత్తాన్ని పెట్టి. అక్కడ విజయవాడలో ఫ్యామిలీస్ ఎప్పుడు నా జోలికి రాలేదండి. నేను రంగాగారి కుటుంబాన్ని కలిశాను, నేను ఏం చేస్తున్నానో క్లియర్ గా చెప్పాను. ఓకే, నెహ్రూ గారిని పర్సనల్ గా కలిశాను. సారీ, హిస్ నో మోర్, ఐ జస్ట్ హర్డ్ టుడే. ఆయన్ని కలిశాను. ఇప్పుడు నేను వాళ్ళతో గొడవ అయితే వాళ్ళు ఎప్పుడన్నా మాట్లాడారు టీవీలో ఈ సినిమా గురించి అగేన్స్ట్ గా? మీరు ఎప్పుడన్నా రంగాగారి వంగవీటి రంగా గారి అబ్బాయి రాధా మాట్లాడడం కానీ, నెహ్రూ గారు మాట్లాడడం కానీ చూసారా? లేదు. ఎందుకు? వాళ్ళదే కదా కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పని నా పని నేను చేసుకుంటున్నా. మరి ఎవరు మిమ్మల్ని బ్రేక్? అక్కడ కొంతమందికి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవో వస్తున్నాయి, దాంట్లో కొంతమంది పాపులర్ అవుదామని, కొంతమంది దీన్ని సినిమాని మీడియంగా వాడుకుందామని ట్రై చేశారు. నెంబర్ టూ లీడర్స్ ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ గారు, ఆయన ఎంపీ ఆఫ్ దట్ ఫిల్మ్, ఎంపీ ఆఫ్ దట్ కాన్స్టిట్యూన్సీ. ఆయన ఏ రోజు మా సినిమా ఆపలేదే. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతోంది, విజయవాడ కేంద్రంగా జరుగుతోంది, అయినా నన్ను ఏ రోజు పోలీసులు ఆపలేదే. అమిత్ గార్గ్ గారు ఆ రోజు కమిషనర్గా ఉన్నారు. హీ పర్సనలీ కాల్డ్ అండ్ ఆస్క్డ్ మీ వాట్ ఐఎమ్ డూయింగ్. హీ గాట్ క్లియరెన్స్. ఆయన మాట్లాడలే. ఆయన తర్వాత మధుసూదన్ రెడ్డి గారు కమిషనర్గా వచ్చారు, ఆయన నన్ను పిలిపించి మాట్లాడారు. వాళ్ళంతా పని ఈ డిపార్ట్మెంటల్గా ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేదండి, పబ్లిక్ అసలే చేయలేదు. నన్ను ఇలా కొంత కాంట్రవర్షియల్ చేసుకుందాం ఈ సినిమానని కొంత డమ్మీ ట్రిక్స్ ఉంటాయి కదా. మేమే స్క్రీన్ ప్లే రైటర్లు, మా మీద ఒక స్క్రీన్ ప్లే రాసేసారు వాళ్ళు. రాసి లాక్ చేశారు నన్ను కోర్టులో. కోర్టులో లాక్ చేసి మీడియా మధ్యలో ఎలా పెడతావు నువ్వు బెజవాడ రౌడీలని, మా ఊరికి చెడ్డ పేరు వస్తుంది, పీకేస్తావా లేదా ఈ పేరు అన్నాడు. పీకను, ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే పీకేస్తానని చెప్పా. ఏంటంటే, శుభ్రంగా పరీక్ష రాసుకుంటున్న శ్రీలక్ష్మి అనే అమ్మాయిని మనోహర్ అనే వ్యక్తి నడి రోడ్డు మీద నరికి చంపేస్తే మీ బెజవాడకు వచ్చిన చెడ్డ పేరు కన్నా, అయోషా మీరా అనే అమ్మాయిని హాస్టల్లో చంపేస్తే దానివల్ల మీ ఊర్లో జరిగిన గొడవల వల్ల వచ్చిన చెడ్డ పేరు కంటే, నాగశాంభవి అనే ఏడేళ్ల పసిపిల్లని బాయిలర్లో వేసి తగలబెడితే అది చూసి వాళ్ళ నాన్న గుండె అయిపోయినప్పుడు విజయవాడకు వచ్చిన చెడ్డ పేరు కంటే ఒక సినిమా ద్వారా ఎక్కువ వస్తుంది అనుకుంటే తీసేస్తాను. దీనికన్నా బెటర్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇస్తే తీసేస్తాను. అప్పుడు ఆగారు వాళ్ళు. అడగడానికి వచ్చిన మీరియా మాకు సమాధానం దొరికిందండి, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయారు.